సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా స్థలం ఉన్నారు ఈ వీడియోలో మనం డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎడ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్ వాళ్ళకి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి పూర్తి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది దీని గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో రెండు వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ముఖ్యంగా చూడండి మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్ వాళ్ళకి సంబంధించి సెకండ్ ఇయర్ పరీక్షలను డిసెంబర్లో నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి రెండు దీనికి సంబంధించి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ముందు బ్యాచ్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ ఒకటవ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు అనంతరం యాభై రూపాయల అదనపు రుసుముతో డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కూడా ఫీజు చెల్లించుకునే అవకాశం అయితే ఉంది రెగ్యులర్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయల ఫీజుగా నిర్ణయించారు పరీక్షల ఫీజు రెండు వందల యాభై అయినప్పటికీ ప్రాక్టికల్స్ అంటూ డిఎడ్ అభ్యర్థుల నుంచి కాలేజీల్లో భారీ మొత్తంలో గుంజుకుని దండుకుంటాయి దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది డిఎడ్ కాలేజీలు తక్షణమే పునః ప్రారంభించాలనే మెయిన్ టైటిల్ లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్రంలో డిఎడ్ కళాశాలలన్నీ వెంటనే తిరిగి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్ ఇక్కడ మనకి వెల్లడించడం జరిగింది ఎవరైతే డిఎడ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో మీరు పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన అవసరమైతే ఉంది ఏదేమైనప్పటికీ మనకి ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ ఎండింగ్లో మనకి పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉంది ఏదైనా అవకతవకలు జరిగి కొద్దిగా వాయిదా పడినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పరీక్షలను అయితే కండక్ట్ చేస్తారు అందువల్ల మీకు పెద్దగా సమయం ఏమీ లేదు మీకున్న ఆరు పేపర్లను కూడా క్లియర్ అండ్ కట్గా పూర్తిగా చదువుకుని సిద్ధంగా ఉండండి డిఎడ్ అంటేనే మీరు సొంత మాటల్లో రాసే విధంగా అర్థం చేసుకుని రాసే విధంగా ప్రశ్నలు అయితే ఉంటాయి కాబట్టి మీరు బట్టి పడుతూ పుస్తకాలతో కుస్తీ పట్టవలసిన అవసరం అయితే లేదు సొంత మాటల్లో అవగాహన ద్వారా డిఎడ్ పరీక్షలు అనేవి రాసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం అయితే లేదు మనకి డిసెంబర్ నెలాఖరులో పరీక్షల షెడ్యూల్ అయితే రావచ్చు డిసెంబర్ ఎండింగ్లో పరీక్షలు జరగకపోతే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఖచ్చితంగా పరీక్షలను అయితే కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం ఇందులో ఎటువంటి సందేహం లేదు మేనేజ్మెంట్ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఏదైనా వస్తే తప్పకుండా నేనే తెలియజేస్తాను మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ ఏం హెడ్లైన్ కానీ లేదు ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయినా ఫ్యూచర్లో వస్తే తప్పకుండా నేనైతే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీరు ఈ డిఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది చదివేది కేవలం భవిష్యత్తులో నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కానివ్వండి డిఎస్సిలో కానివ్వండి మంచి మార్కులు స్కోర్ చేసుకుని మంచి జాబ్ సాధించేందుకు మాత్రమే దానికి అనుగుణంగా మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉపాధ్యాయ విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అనేది ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో మనకి రావడం జరిగింది ఉపాధ్యాయ విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం శిక్షణ కేంద్రంగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ దీనిలో మనకి ఇరవై పీజీ కోర్సులు ఎనిమిది డిప్లొమా కోర్సులు శిక్షణలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు నాలుగు వందల ఏడుకు పైగా పోస్టుల భర్తీ త్వరలో ప్రతిపాదనకు మోక్షం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు చెక్ ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఏ నైస్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్